subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Yala Nee Pragati Bhavan lo unde Whiskey ane kukka chachipothe iddaru doctorla meeda Dr. Ranjit, Dr. Lakshmi ane iddaru meeda aadapilla ani kuda chudakunta 5 ఏళ్ళు శిక్ష పడే కేసులు ఐపీసీ కింద పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని ఒరే పెద్దమ్మ నేను పెద్దమ్మల పదం తింటే తక్కువ తింటున్నాడు కానీ అంతకంటే ఎక్కువ తింటుంది ఇన్ననికి బాగుండదు అని తింటలేను తండ్రి. ఒక సురేందర్ గౌడ్ ఒక శ్రీనివాస్ రెడ్డి ఊరేసుకొని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతుంటే కనీసం పలకరించిన పాపాల పోలే ప్రగతి భవన్ లో ఉండే కుక్కకున్న విలువ తెలంగాణలో ప్రజలకు లేదా అంటే ఇప్పటికి 10 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు. ప్రభుత్వం నుంచి ఒక్కడు పలకరించలే. కానీ అదే హుజూర్నగర్ లో ఎన్నికలు ఉంటే 16 మంది ముఖ్యమంత్రులు 36 మంది ఎమ్మెల్యేలు దాదాపుగా 300 మంది టిఆర్ఎస్ నాయకులు ఊరు తిరుగుతున్నారు. ఇవాళ ఎంకట్టేవాడ పొంగనాల పోజుగాని కంట 3 ఎట్లు 33 ఎట్లు 36 తొట్లు నేను చెప్తున్నాను. నేను అడుగుతున్నా నువ్వు నిజంగానే తెలంగాణ అభివృద్ధి చేసి ఉంటే ఎన్నికలప్పుడు నువ్వు 57 ఏళ్ళకి ఇస్తాన పింఛన్ ఇచ్చినుంటే ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినుంటే 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి ఉంటే ఇవాళ డ్వాక్రా సంఘాలకు పావున వడ్డించుంటే ఇవాళ నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్ల రెగ్యులరైజ్ చేసి ఉంటే నువ్వు ప్రగతి భవన్ లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేను హుజూర్నగర్ వాళ్ళు గెలిపించేటోళ్ళు. ఇవాళ నువ్వు మోసం చేసినావు కాబట్టి ముఖం జల్లక హుజూర్నగర్ రాలేకపోయింది అన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రజలు గుర్తించారు. ఇవాళ ముఖ్యమంత్రి తన ఓటమిని ఒప్పుకున్నాడు, కాడి కింద పడేసిండు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ 30,000 మెజారిటీ కంటే తగ్గితే కేసీఆర్ జబ్బలు తెచ్చుకుంటాడు, గుర్ర వీగుతాడు. ఇక ఆయన వదిలేయండి, ఇక ఆయన కొడుకోగడు ఉన్నాడు. కాపు 1 నెంబర్ చోరు అంటే పేట 10 నెంబర్ చోరు. బాపు అచ్చానా కమాన అంటే తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకంటే కోడు గజ దొంగ గంగన్న అడుగుల పోయేటోళ్ళని దారి దోసుకునేటోడు. ఆ గజ దొంగ చంద్రన్న అడవిల వస్తా పోతా దోసుకుంటున్నాడు. ఇక కొంతకాలమైనాక వయసు మీద పడ్డది కొడుకు వచ్చిన తర్వాత చెప్పింది, నాయన ఇంతకాలం నేను దోపిడీ దొంగతనాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నా నువ్వు నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని. చంద్రన్న దొంగతనం చేసినప్పుడు మొత్తం దోసుకొని కనీసం తుండుగుడ్డ మనం బుడ్డకోసి ఇచ్చిపెట్టి దారి ఖర్చులకు ఇంత భోజనం పెట్టి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి పంపించడం దారి ఖర్చులకు ఉంచుకోపని దోసుకున్నాను అంతా తీసుకొని. ఇక తండ్రి కాలం అయిపోయింది, చచ్చిపోయిండు. కొడుకు రామాన్ వచ్చిండు రంగంలోకి. రామాన్ వచ్చిన తర్వాత మరి తండ్రి అడిగింది కదా నాకు మంచి పేరు తెమ్మని. ఇక వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను దోసుకోవడమే కాకుండా గోసిగుడ్డ కూడా గుంజుకొని చేతులు ఏం పెట్టకుండా వండబెట్టి బాగా కొట్టి పంపేటోడు అంట. ఇక అప్పుడు ప్రజలు అనుకున్నారు ఆ చంద్రన్ననే మంచోడు ఉండే దారి ఖర్చులకు అని ఇచ్చేటోడు, గోసిగుడ్డ నన్ను ఇచ్చేటోడు, వీడు రామాన్ వచ్చిండు ఉన్న గోసి కూడా గుంజుకుంటున్నాడు వీనమ్మ, వీడి దుర్మార్గుడు, వీడి పప్పు జడా. ఇలా చంద్రశేఖరరావుకు మంచి తేవాలంటే మంచి పేరు తేవాలంటే కేసీఆర్ కేసీఆర్కు మంచి పేరు తేవాలంటే ఇలా కేటీఆర్ అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ఏది కూడా మంచి పని చేయాలనే ప్రయత్నం చేస్తలేదు.